హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీవీఆర్ రియల్ అండ్ మార్కెటింగ్స్. ఎంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మీకు ఈ వీడియోలో ఒక హెచ్ఎండి లేఅవుట్లో కొన్ని రీసేల్ ప్రోడక్ట్స్ తీసుకురావడం జరిగింది. లొకేషన్ వచ్చేసి మనకి సో బానూరు శంకర్పల్లి కిందకైతే వస్తుందండి ఈ వెంచరు. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 6 ఎకరాస్ హెచ్ఎండి లేఅవుట్, మోస్ట్ కంప్లీట్లీ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి. సో చూడొచ్చు ఇది వెంచర్ వచ్చేసి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. ఒకసారి ఈ వెంచర్లోకి వెళ్ళే ముందు ఒకసారి మన మాస్టర్ ప్లాన్ అంటూ జీపీఎస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మాస్టర్ ప్లాన్ ప్రకారం చూస్తే ఇది మనం చూస్తుంది వచ్చేసి శంకర్పల్లి మాస్టర్ ప్లాన్ అండి. చూస్తే వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి మనకి శంకర్పల్లి పటాన్ చెరువు రోడ్డు. సో ఆఫ్టర్ బానూరు దాటిన తర్వాత శంకరపల్లి పటాన్చర్ రోడ్లో బానూరు దాటిన తర్వాత ఈ రోడ్డు వచ్చేసి ఇది కొండకల్ వెళ్తుందండి. శుభగ్రహ వంతిక వెంచర్ మీదుగా వస్తుంది. సో ఇక్కడ బానూరు దాటిన తర్వాత ఇక్కడ బద్దం ఫంక్షన్ హాల్ ఉంటుంది. సో ఆ రోడ్లో అయితే వెళ్లాల్సి వస్తుంది. ఇదైతే ఆ రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసి డైరెక్ట్గా మనకి వచ్చేసి మనకి శంకర్పల్లి అటు రీచ్ అయిపోతుంది లోపలికి వెళ్ళిపోతే. సో మనం కనుక చూస్తే ఈ వెంచర్ వచ్చేసి R1 జోన్లో ఉందండి. 259 అండ్ 268 ఈ 2 సర్వే నెంబర్స్లో అయితే ఉంటుంది. అరౌండ్ 5 ఎకరాస్ దాకా ఉంటుంది, 5 to 6 ఎకరాస్ అయితే ఉంటుంది వెంచరు. సో కంప్లీట్ చూడవచ్చు మీరు R1 జోన్ వెంచర్ ఇది. సో మనం మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు సో ప్రజెంట్ మనం చూస్తున్న రోడ్ వచ్చి ఇంత ట్రయాంగిల్ జోన్ అండి, గోల్డెన్ ట్రయాంగిల్. సో ఇది చూస్తే ఈ రోడ్ వచ్చి శంకరపల్లి పటాన్చెరు రోడ్డు. ఆఫ్టర్ బానూరు, ఆఫ్టర్ బిడియల్, ఆఫ్టర్ బానూర్ మనం కనుక చూస్తే మనకి కొండకల్ నుంచి శుభగ్రహ అవంతిక మీదుగా ఒక మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ ఉందండి ఈ రోడ్ అండి. సో ఈ రోడ్ వచ్చేసి మనకి ఆఫ్టర్ బానూర్ బిడియల్ మనకి బద్దం ఫంక్షన్ హాల్ దగ్గర మీకు అయితే టచ్ అవుతుంది. సో ఇదే రోడ్ వచ్చేసి మీకు సో మీరు చూడవచ్చు ఇది ఈ రోడ్డు. ఇది కూడా మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ మనం చూసిన 30 మీటర్స్ రోడ్డు. సో ఈ రోడ్ వచ్చేసి ఈ రోడ్డుకే ఉంటుంది వెంచర్ మనకి. ఇదైతే ఆల్మోస్ట్ మనకి చూడొచ్చు ఇది అయితే వెంచర్ స్ట్రక్చర్ మీకు చూపిస్తున్నాను. అరౌండ్ 5 ఎకరాస్ to 6 ఎకరాస్ ఉంటుందండి. ఇదంతా పార్క్ ఏరియా. ఇది 40 ఫీట్ రోడ్డు, ఇది 40 ఫీట్ రోడ్డు, రిమైనింగ్ అండి 30 ఫీట్ రోడ్స్. ఓవర్ హెడ్ ట్యాంక్ వెంచర్ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. వెంచర్ అయితే మంచిగా డెవలప్ చేశారండి, బాగుంటుంది వెంచర్. సో చిన్న వెంచరు. సో మనకి ఈ రోడ్ నుంచి కూడా జస్ట్ మనకి ఒక 150 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది మన శంకర్పల్లి పటాన్చెరు రోడ్ నుంచి కూడా ఈవెన్ ఇది కూడా ప్రపోజ్ 100 ఫీట్ రోడ్డు. ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఓడియా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది, ఓడియా ఫ్యాక్టరీ రోడ్కి వెళ్ళిపోతుంది. ఇది శంకర్పల్లి, ఇది శంకర్పల్లి రోడ్. శంకర్పల్లి టు ఓడియా ఫ్యాక్టరీ రోడ్కి ఏదైతే ఉందో ఓడియా ఫ్యాక్టరీ రోడ్ కనెక్ట్ అవుతుంది. సో ఈ రోడ్ వచ్చేసి సో వెంచర్ అయితే ఇక్కడ ఉంటుందండి. సో ఇలా వెళ్ళి మనకి శంకర్పల్లి టు ఓడియా ఫ్యాక్టరీ అండ్ మనకి కందికి కూడా మనం అయితే వెళ్ళొచ్చు. సో చూసారు కదండి, ఇదైతే జీపీఎస్ వైజ్ ఈ వెంచర్ యొక్క సో లొకేషన్ అండి. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి వెంచర్ ఎలా ఉందో చూద్దాం. సో మనం మాస్టర్ ప్లాను అండ్ జీపీఎస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. సో మాస్టర్ ప్లాన్ జీపీఎస్ ప్రకారం ఈ రోడ్ అయితే ఉందో వెంచర్ ముందుగా, ఈ రోడ్ వచ్చేసి మనకి ఓడిఎఫ్ ఫ్యాక్టరీ రోడ్ కనెక్ట్ అయ్యింది శంకర్పల్లి. మళ్ళీ అక్కడ నుంచి మనం అందుకే ముంబై హైవే కూడా వెళ్ళొచ్చు. ఇది ప్రపోజ్ 100 ఫీట్ రోడ్ అండి. వెంచర్ అయితే ఎంట్రన్స్ ఇది. సో ఎంట్రన్స్లో మీకు అక్కడ ఇది ఎంట్రన్స్ ఆచి చూడొచ్చు మనకి 40 ఫీట్ రోడ్స్ అంటే 30 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. సో వెంచర్లో డెవలప్మెంట్స్ విషయానికి వస్తే దీంట్లో అయితే అండర్ డ్రైనేజ్ వచ్చేసి సెంటర్ లైన్ చేసి వేసారండి రోడ్లో. మామూలుగా ఏ వెంచర్లో చూసినానంటే డ్రైనేజెస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వేస్తారు, దీంట్లో సెంటర్ చేసి వేశారు. సో కంప్లీట్గా డెవలప్మెంట్స్ అయితే బాగా చేశారండి. సో అండ్ పవర్ విషయానికి వస్తే పవర్ పోల్స్ ఒక సైడ్ వచ్చేసి పవర్ పోల్స్ వచ్చాయి, ఒక సైడ్ వచ్చేసి అండర్ గ్రౌండ్ పవర్ వచ్చింది. మీరు చూడొచ్చు స్ట్రీట్ లైట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మంచి డెవలప్మెంట్స్ అయితే బాగున్నాయండి వెంచర్. ఇప్పుడు కూడా మీకు ఇదంతా పార్క్ ఏరియా, నేను చూస్తుంది ఇదంతా పార్క్ ఏరియా చూడొచ్చు. పార్క్లో కూడా మాకు ఒక చిన్న ఓపెన్ ఆడిటోరియం లాగా ఒక స్టేజ్ అన్నీ కూడా మనకి దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ వెంచర్ ఒక సైడ్ నుంచి కనుక చూస్తే మనకు మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుందండి. సో నేను వెంచర్ లాస్ట్కి వచ్చాను, లాస్ట్కి వచ్చి చూపిస్తున్నాను మీరు చూడవచ్చు. చుట్టూ కూడా మీకు అంతా సరౌండింగ్ కూడా మీకు డెవలప్మెంట్స్ కూడా స్టాండర్డ్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. సో అరౌండ్ 2017లో వేసిన వెంచర్ అయితే ఇదండి. సో కంప్లీట్లీ 6 ఎకరాస్ రెసిడెన్షియల్ జోను. సో మీకు ఇన్వెస్ట్మెంట్కి కానీ సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్కి కానీ నెక్స్ట్ ఒక 2 to 3 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ కానీ తీసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ లొకేషన్ అనేది చెప్పుకోవచ్చు. ఇది చూడవచ్చు ఇదంతా పార్క్లో ఓపెన్ డయాస్ లాగా ఇచ్చి మీకు సరౌండింగ్ అంతా కూడా సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంది పాత వెంచర్ కాబట్టి. సో మెయింటెనెన్స్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి వెంచర్. మీకు లాస్ట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు హైటెన్షన్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి బట్ ఈ వెంచర్కి చాలా దూరంగా ఉంటాయండి. సో దాంతో అయితే వాటికైతే మనకు సంబంధం లేదు. సో ఈ వెంచర్ సపరేట్గా ఉంటుంది. ఇదైతే ఓవర్ హెడ్ ట్యాంక్. సో మనకు దాంట్లో ఒక చిన్న రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు చూడవచ్చు ఇక్కడ నేను డ్రైనేజ్ చూపిస్తున్నాను, సెంటర్ లైన్ చేస్తున్నారు. డ్రైనేజ్ చూడొచ్చు సెంటర్ లైన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం ప్లాంటేషన్ కానీ ఈ విధంగా చూడొచ్చు, డ్రైనేజ్ అనేది సెంటర్ లైన్ చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ పవర్ మీకు అంతా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదండి ఇదైతే సో హెచ్ఎండి లేఅవుట్లో బానూర్లో ఉన్న హెచ్ఎండి లేఅవుట్లో రీసేల్ ప్లాట్స్. మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు మాకు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.